నిద్రపోతున్న తమ్ముడిని సొంత అన్నయ్య గొంతు నలిమిని చంపిన ఘటన వచ్చాయ మండలం మంగళు గ్రామంలో చోటు చేసుకుంది. మంగళు గ్రామానికి చెందిన మొన్న భర్తమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాంబాబు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు రవి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవన సాగిస్తున్నాడు. ఇద్దరికి ఇద్దరు చొప్పున సంతానం. పెద్ద కుమారుడు రాంబాబు తరచూ భార్యతో తనకలతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో రాంబాబు తన భార్య మౌనికతో గొడవ పడి తీవ్రంగా కొట్టడంతో తమ్ముడు రవి అన్నను వారించి వదిన తన పుట్టింటికి పంపి దీంతో ఆగ్రహించిన రాంబాబు తమ్ముడిని లేని సమయంలో చూసుకుని తమ్ముడు భార్య అనుషాని కర్రతో కాళ్ళపై తీవ్రంగా కొట్టాడు. కింద పడిపోయిన అనుష స్థానికులు వైద్యశాలకు తీసుకెళ్లారు. నైట్ సుమారు 11:00 మంది రాజేష్ అనే వ్యక్తి తన భార్యను తన తమ్ముడు ద్వారా వాళ్ళ తల్లి పుట్టింటికి పంపించిందనే ఉద్దేశంతో ఆ రోజు వచ్చాయ మండలం మంగళూరు గ్రామంలో ఆ ఇంటికి వెళ్ళి ఆ తల్లి తమ్ముడు భార్య మీద మంచం కర్ర పెట్టి కాళ్ళ మీద కొట్టి నైట్ నైట్ పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత ఆ రాజేష్ అనే వ్యక్తి తన మరునాడు ఉదయం 7:30 తర్వాత సుమారుగా ఆ ఇంటికి వచ్చి ఆ తల్లి మీద గొడవ చేసి ఆ తల్లిని భారతమ్మ తల్లి 68 ఇయర్స్ ఏజ్ ఆమె పట్టుకుని విపరీతంగా కొట్టి రక్తం చెవుల్లో నుంచి రక్తం వచ్చేటు పడిపోయి అన్కాన్షియస్ లో పడిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చి మళ్ళీ రవి ఆ తమ్ముడిని సొంత తమ్ముడిని పడుకునుంటే ఒకసారిలో పడుకునుంటే ఇంట్లో అతన్ని టేక నురిమి చనిపోయే వరకు ఉండి చనిపోయిన తర్వాత నిర్ధారించుకుని అనుష వైద్య శాఖలో చికిత్సలు కొనసాగుతుండగా రాత్రి సమయంలో రవి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అప్పటికే మధ్యమత్తులో గ్రామంలో తిరుగుతున్న రాంబాబు అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చి నిద్రిస్తున్న తమ్ముడిని రవిని గొంతు పిసికి చంపాడు. అడ్డుగా వచ్చిన తల్లి భారతమ్మను కూడా విక్షిప్తంగా కొట్టాడు. ఆమె తల్లి అపసాధిక స్థితిలో వెళ్ళిపోయింది. స్థానికులు పోలీసులు సమాచారం చేరడంతో అభిమన్యు గ్రామానికి చేరుకొని రాంబాబును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. 108 వాహనంలో అకస్మాత్తుగ స్థితిలో ఉన్న భారతమ్మను జగ్గేపేట వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీని కారణం ఏంటంటే తన భార్యని పుట్టింటికి పంపించేశారు, తనకి కాకుండా చేస్తున్నారు, ఏదో జరిగిపోతుందన్న దీంతో మళ్ళీ మరియు కొంచెం ఆస్తి హోదా కూడా గత 2-3 సంవత్సరాల నుంచి గొడవ పడుతూనే ఉన్నారు. ఆ విధంగా ఇతను కోపమాన్ని పెట్టుకుని ఈ రాజేష్ అనే వ్యక్తి తమ్ముడిని హతమార్చి తల్లిని విపరీతంగా బాగా ఎక్కువ ఇంజ్యూరీస్ అయ్యేటట్టుగా కొట్టి తమ పరారైపోవడం జరిగితే అతను అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి